హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతా సింపుల్ రంగోలి. అందరికీ ఫస్ట్ హ్యాపీ దీపావళి అండి. ఇవి దీపావళికి నేను షాపింగ్కి వెళ్ళి షాపింగ్ చేసినవి. ఇవి ఏంటంటే ఫ్రూట్స్ అయితే మనకి దీపావళికి కావాల్సిన ఐటమ్స్ అన్నవి. ఇవి వచ్చేసి అది చూడండి, అది వైరు మనకి మల్టీ కలరు, గోల్డ్ కలరు అట్లాంటిది. మీటర్ లెక్క కూడా ఇస్తారు కొంతమందికి కావాల్సిన వాళ్ళకి. మాకేంటంటే 15 మీటర్లు ఉంటుంది అంటే అది మొత్తం వచ్చేసి 200. మనకి కొంతమందికి కావాల్సిన వాళ్ళకి విడిగా కూడా 3 మీటర్స్ అని 2 మీటర్స్ అని కూడా విడిగా ఉంటాయి అంట. వీటిలో అయితే గ్రీన్ కలరు, రెడ్ కలరు, బ్లూ కలరు, మల్టీ కలరు రకరకాలు ఉన్నాయి. 15 మీటర్లు అంటే మనకి ఫుల్ సరిపోయిద్ది కదా. మనకి కట్ చేసేప్పుడు లేకుండా ప్లగ్ కూడా ఉంటుంది. అది వచ్చేసి 200 రూపీస్. తర్వాత ప్లాస్టర్లు వాటికి అంటించుకోవడానికి అవన్నీ. అది ఇది వచ్చేసి దీపాలలాగా ఉండే చూడండి, అది మల్టీ కలరు. అవేంటంటే మనకి 6 ఉంటాయి ప్యాకెట్ వచ్చేసి. దాంట్లో కలర్స్ చేంజ్ అవుతుందంట. వెలిగించినప్పుడు వాటర్ పోసినప్పుడు లోపల యెల్లో కలరు, గ్రీన్ కలరు, రెడ్ కలర్ అలా కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. అందుకని అవి వచ్చేసి మనకి 170 రూపాయలు అని చెప్పారు ప్యాకెట్ వచ్చేసి. దాంట్లో 150 రూపాయలకి అలా ఇచ్చారు. అన్ని దీపావళికి ఏంటంటే ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క ప్రమిదలు అనేది కొత్తవి అనేది కొనుక్కోవాలంట. మీరు అలా కొనుక్కుంటారనే కామెంట్ చేయండి. ఒకటి ఏదైనా ఒకటైనా మట్టి ప్రమిద అయినా ఏదైనా కొత్తవి ఒకటి కొట్టి కొని యాడ్ చేసి పాత ఇటు ఉంటాయి కదా. నేనైతే అట్లా ప్రతి సంవత్సరం కొనండి. ఇప్పుడు ఏదైనా కొత్త మోడల్ ఏదైనా ఉంటే కనిపిస్తే కొనుక్కొని తీసుకొస్తాను. ఈ ప్రమిదలు ఏంటంటే మనకు గాలి వచ్చినా కూడా అవి ఆరిపోకుండా ఉండటానికి అలా వాటర్ ప్రమిదలు అయితే బాగుంటాయి అని కొన్ని అవి తీసుకున్నా. ఇవి చూడండి, ఇవి పింగాని వచ్చేసి బాగున్నాయి, వెరైటీగా ఉన్నాయి అని చెప్పి. మామూలుగా ఎప్పుడు మట్టి ప్రమిదలే కదా ఇవి అంటే మామూలుగా రకరకాల మోడల్స్ ఉన్నాయి. నేనైతే 2 మోడల్స్లోనే తీసుకున్నాను. 4 ఇస్తానన్నారు 100కి. నేనైతే 5 అడిగాను 100 రూపీస్. అవి పక్కనే ఉన్నాయి చూడండి. అవి వచ్చేసి కడ్డీలు గుచ్చుకోవడానికి, తులసి కోట కాడ, మామూలుగా పూజ రూమ్లో కూడా అవి కూడా పింగాని ఇయ్యాను. జాడీలు లాగా ఉంటాయి కదా ఆ మెట్లు వచ్చేసింది. అవి కూడా కడ్డీలు గుచ్చుకున్నాయి కూడా. 2 వచ్చేసి 100 రూపీస్ ఇచ్చాను. తులసి కోట కాడ బయట కూడా పెట్టుకున్నా, షోగా ఉంటాయని. ఫ్లవర్ లాగా ఉంది కదా, టైప్ బాగుంది. అంతకుముందు ఒకసారి తీసుకొచ్చాను అది. అవేంటంటే పగిలిపోయింది సైడ్న. అది లోపలైతే చాలా బాగుందండి, గులాబీ లాగా ఫ్లవర్ లాగా ఉంది. మామూలు ప్రతి సంవత్సరం మాకు కాకరబూతులు కానీ స్విచ్ బోర్డులు కానీ ఏమి మందులు అనేది పిల్లలు చిన్నపిల్లలప్పుడు ఫస్ట్ దీపావళి వస్తుందండి చాలు 3000 4000కి కొనాలని చెప్పి గొడవ చేసేవాళ్ళు. ఇప్పుడు పెద్ద పిల్లలు అయిపోయి ఇంటర్ 10th వచ్చిన తర్వాత అవి ఎట్లయినా ఏంటంటే మందులు అనేది వాళ్ళకి కొద్ది పెద్ద అయిన తర్వాత తెలిసి వచ్చిద్దే కదా. అవి కాల్చడము, స్మెల్ పేల్చడము, వాటి వల్ల ఎందుకులే ఆ డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి అని చెప్పి, వాటి వల్ల బట్టలు కొనుక్కోవటం కానీ ఎవరికన్నా ఇస్తే మంచిదని చెప్పి ఇప్పుడు పిల్లలు మా అయితే వద్దన్నారు. ఈసారి మేము వాటికి బట్టలైనా కొనుక్కుంటాం అంటేనే రెండు అసలు కాల్చుకుండా ఉండకూడదు అని చెప్పి కాకరపోతులు ఒక్కటి తీసుకొచ్చాను. అవి ఒకటి అట్లా కాల్చుకోవచ్చు అని. మామూలుగా దీపావళి అంటే మనకు దీపాలు అవి పెట్టుకుంటేనే ఇంటికి అన్నము. ఏదో పిల్లలు కాబట్టి ఏదో ఒకటి చిచ్చుబుడ్డి ఇట్లాంటివి కాలుస్తారు. అవి 2 తీసుకొస్తే 2 వచ్చేసి 200 అంటండి. ఎక్కువ కూర్చోవడానికి చాలా కాస్ట్ తీసుకున్నారు. 2 ఐటమ్స్ వచ్చేసి కాకరపోతులు 2 ప్యాకెట్లు 200 అడిగారు చెప్పారు. ఇంకా చాలా ఐటమ్స్ పూలు అవన్నీ కూడా తీసుకొచ్చుకున్నాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తూ ఉండండి. లైక్ నచ్చితే లైక్ చేయండి. Thank you.